నమస్తే. ప్రస్తుతం మనం శేలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ఈరోజు నేను ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. వ్యక్తి అంటే పెద్ద మనిషి ఏం కాదు, ఒక 11 ఏళ్ల పిల్లోడు. కేసీఆర్ గెలవాలంటూ శేలింగంపల్లి నియోజకవర్గం నుంచి బయలుదేరి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాన్న సైకిల్ యాత్ర చేస్తూ ఉంటే కేసీఆర్ కోసం అతను కూడా తన ప్రయత్నంగా ప్రతి గ్రామానికి వెళ్ళే ప్రయత్నం చేశాడు, ప్రతి జిల్లాని చుట్టొచ్చాడు. కేసీఆర్ 3వ తారీఖు గెలుస్తాడు కదా, అప్పుడు పటాకులు కాల్చుకుంటాం. సరే, కేసీఆర్ ఓడిపోయినప్పటికీ కేసీఆర్ తాతను ఒకసారి కలవాలి అని చెప్పి అతను కోరుకుంటూ ఉన్నాడు. నేను ఒక గౌడ్ సాబ్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ వేషధారణ మీరు చూడండి ఎట్లుందో. కేసీఆర్కి సంబంధించిన ఫోటోలతో పాటు బీఆర్ఎస్ కండువాలు తను కట్టుకొని ఒక గెటప్ని సృష్టించుకొని అన్ని జిల్లాలకి వెళ్ళాడు. కేసీఆర్కి మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి చెప్పాడు. ఆ పక్కనే ఈ బాబుకి సంబంధించిన వాళ్ళ అక్క కూడా. నీ పేరు నానా? వెన్నెల. వెన్నెల తన ఈ గౌడ్ సాబ్ వాళ్ళ అక్క కూడా, వీళ్ళిద్దరూ కూడా అన్ని జిల్లాలు తిరిగారు వాళ్ళ నాన్నతో పాటు. ఒకసారి మనం పలకరించే ప్రయత్నం చేద్దాం, దక్కుచ్చు. ఏం పేరు నీది? నాది దేవదత్త గౌడ. దేవదత్త గౌడ, ఏ క్లాస్ చదువుతున్నాను? నేను 4th క్లాస్ చదువుతున్నాను. అంటే మీ నాన్న సైకిల్ యాత్రకి వెళ్ళాడు కేసీఆర్ కోసం గెలవాలని చెప్పి. నువ్వెందుకు ఈ గెటప్ వేసుకొని నువ్వు కూడా వెళ్ళావా? వెళ్ళాను. ఎక్కడెక్కడికి వెళ్ళావు? కామారెడ్డి, గజ్వేల్, ఎల్లారెడ్డి, అక్కడ అన్ని తిరిగాము అంతా. అంటే ఎందుకు, అసలు ఎందుకు తిరగాలనుకున్నావు నువ్వు? ఎలక్షన్లు వచ్చినాయి అని తిరగాలనుకున్నావు? దేని ఏ కాన్సెప్ట్, దేనికోసం వెళ్ళావు? కేసీఆర్ గెలవాలని వెళ్ళాను. వెళ్ళిన దగ్గర చాలా చోట్ల గొడవలు జరిగినాయంట, వేరే పార్టీల వాళ్ళు మిమ్మల్ని కొడతానికి వచ్చారు, కేసీఆర్ కోసం ఎందుకు ప్రచారం చేస్తారని. ఆ గొడవలు జరిగినప్పుడు నువ్వు ఉన్నావా? ఉన్నాను. నా మీదకి కూడా దాడి చేశాడు. భయం అనిపించలేదా? అనిపించింది. అక్కడ నుంచి వెళ్ళిపోయాము. అంటే ఏంటి, నువ్వు నీ వీడియోలు చాలా వరకు చాలా మంది వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు, టీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు. ఏం చెప్తావు నువ్వు? అసలు ఈ డప్పు ఎక్కడ దొరికింది నీకు? ఈ డప్పుతో ఏం చెప్పదలుచుకున్నావు? డప్పుతోటి అన్ని కేసీఆర్ గురించి అన్ని చెప్పాను. డప్పు అనేది ఒక కేసీఆర్ గురించి చెప్పడం కోసం. అంటే నీ వీడియోలు నేను కొన్ని చూశాను. ఒకసారి ఆ డప్పు వాడుతూ ఏదన్నా డైలాగ్ చెప్తావా కేసీఆర్ కోసం? చెప్పు. గజ్వేల్ గడ్డ మీదకి వచ్చిన, గజ్వేల్ గడ్డ మీదకి వచ్చిన, గజ్వేల్ గడ్డ మీద నిలబడ్డ పులిని గెలిపిస్తా. సో చాలా కష్టమైన డైలాగ్లే నువ్వు చెప్పేవి. ఎవరు ఎవరు నేర్పించారు ఇవన్నీ, ఎలా నేర్పించారు? నేర్పించింది నాన్న, రాసింది అమ్మ, అన్న విడదీశారు. ఓకే. సో కేసీఆర్ గెలవాలని చెప్పి ఇవన్నీ నేర్చుకొని వెళ్ళి ప్రతి జిల్లాలో చెప్పావు నువ్వు. నిన్ను నీకు సంబంధించిన నీ ఏజ్ పిల్లలు ఎవరైనా పలకరించారా, ఏంటి నువ్వు ఇవన్నీ కట్టుకున్నావు ఎందుకు అని అడిగారా? చాలా మంది అడిగారు. చాలా మంది కూడా నన్ను పొగిడారు కూడా. ఫోటోలు దిగారా నీతో? దిగారు. సో మరి కేసీఆర్ ఓడిపోయాడు తెలుసా? 2 చోట్ల పోటీ చేశాడు, ఒక దగ్గర ఓడిపోయాడు తెలుసా? నువ్వు కూడా వెళ్ళినట్టున్నావు కామారెడ్డికి? వెళ్ళాను. అంటే కేసీఆర్ ఓడిపోయాడని బాధ అనిపించిందా? ఏం చేశారు అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు? రిజల్ట్ వచ్చినప్పుడు బాధ అనిపించింది, ఏడ్చాం కూడా. అంటే ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేసావు, స్కూల్కి కూడా వెళ్ళకుండా తిరిగావు ఎలక్షన్లకు ముందు. అంటే ఏంటి, కేసీఆర్ని కలవాలని కోరుకుందా? ఒకసారి ఎప్పుడైనా కలిసావా, చూసావా డైరెక్ట్గా? డైరెక్ట్గా చూశాను. కేటీఆర్ని చూశాను, కేసీఆర్ని చూశాను. కలవాలని నా కోరిక. కలిస్తే ఏమడుగుతావు కేసీఆర్ తాతని? కలిస్తే కేసీఆర్ తాతని ఏమడుగుతాను చెప్పలేము. అంటే నీకంటూ ఏం కోరికలు లేవు? అందరూ బాగుండాలి, అందరి కోసం ఏమైనా చేయమని అడుగుతావా, లేకపోతే నీ కోసం ఏమైనా చేయమని అడుగుతావా? అందరి కోసం చేయమంటా. అంటే మీ మమ్మీ కూడా వచ్చారుగా నీతో పాటు దాడి జరిగినప్పుడు. అంత భోజనానికి కూడా ఇబ్బంది అయిందా మీకు అక్కడ? సో ఇది నిజంగా మాటలు రావట్లే వీళ్ళని చూస్తూ ఉంటే. వెన్నెలా కూడా ఉంది, నువ్వు కూడా వెళ్ళావు నానా అప్పుడు ఎలక్షన్లు అప్పుడు? వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు అసలు? కేసీఆర్ గెలవాలని అక్కడికి వెళ్ళినాం మేము. మా డాడీ ర్యాలీ చేసిండు, మా తమ్ముడు కూడా వీడియోలు చేసిండు.
అంటే ఏంటి మీకు ఏంటి నెక్స్ట్ కేసీఆర్ ని ఏమన్నా కలవాలన్న కోరిక ఉందా? ఆ ఉంది, కలవాలని మా కోరిక. అప్పుడు ఏదో గొడవలు జరిగినాయంట, డాడీ సైకిల్ మీద యాత్ర చేస్తున్నప్పుడు మీ తమ్ముడు ఇట్లా ఈ డప్పు కొట్టుకుంటూ కేసీఆర్ ని గెలిపించమని చెప్పినప్పుడు, ఆ గొడవ అయినప్పుడు నువ్వు ఉన్నావా, నువ్వు మీ మమ్మీ? ఆ ఉన్నాను, అప్పుడు కొట్టడానికి కూడా వచ్చారు మమ్మల్ని, అక్కడ నుంచి వెళ్ళిపోయాం కూడా. ఏం భయం అనిపించలేదా? ఏమనిపించలేదు. సో పోన్ అలవాటు అయిపోయింది వీళ్ళ గోడ. ఎందుకంటే వీళ్ళ నాన్న మల్లేష్ గౌడ్ అనే వ్యక్తి ఒక సైకిల్ యాత్ర చేపట్టినప్పుడు ఇతర పార్టీల వాళ్ళు కానివ్వండి, కేసీఆర్ అంటే నచ్చిన వాళ్ళు చాలా మంది వీళ్ళని అడ్డగించి వీళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. సో అవన్నీ చూసి వీళ్ళకి అలవాటు అయిపోయి అట్లానే యాత్ర కంటిన్యూ చేశారు. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మీరు ఇక్కడికి వచ్చింది శేరిలింగంపల్లి ఎప్పుడు వచ్చారు? ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వచ్చారా మీరు? ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వచ్చిన తర్వాత ఓడిపోయినానంగానే చాలా ఏడిచారు. అంటే మీ ఇంట్లో గుడి ఉందంట కేసీఆర్ కి, నిజమేనా? నిజమే, అది మా మమ్మీ కూడా పూజలు చేస్తూ ఉంటారు దానికి, కేసీఆర్ కి. సో ఒకవేళ కేసీఆర్ ని కలిశారనుకోండి, ఏం అడుగుతావు? వెన్నెల ఏం అడిగిద్ది? కేసీఆర్ ఏమన్నా అడుగమ్మా అంటే కేసీఆర్ అడిగితే ఏం చెప్తావు? అప్పుడు తెలియదు నాకు. అందరూ బాగుండా, అందరు బాగుండాలి, ఇంత మంచి చేసినందుకు అని అంటే. సో చాలా అమాయకంగా నిజంగా వీళ్ళ మాటలు వింటే మీకు అర్థమవుతుంది. మనోడైతే ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు కానీ మస్తు హుషారు. ఎందుకంటే ఆ వీడియోలన్నీ మీరు చూస్తే నేను కూడా మధ్యలో ప్లే చేయడానికి ట్రై చేస్తాను ఈ ఇంటర్వ్యూలో. చాలా హుషారుగా డప్పు పట్టుకొని డప్పు కొట్టుకుంటూ కేసీఆర్ మీద సామెతలు చెప్పుకుంటూ కేసీఆర్కి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి అడిగాడు. సో ఫైనల్గా వీళ్ళు ఒకటే కోరుకుంటూ ఉన్నారు, ఒకసారి కేసీఆర్ తాతను కలవాలి, కేసీఆర్ని కలిసి మేము మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ మీకోసం ఏమన్నా అడుగుతారా కేసీఆర్ అంటే, మా కోసం ఏం అడగము, అందరూ బాగుండాలి, జనాల కోసం ఏమన్నా చెయ్యాలి అని చెప్పి కేసీఆర్ని అడుగుతామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అదేనా ఫైనల్గా ఏం చెప్తావు, కేసీఆర్ తాతని కలవాలని ఉందా లేదా? కేసీఆర్ తాతని కలవాలని ఉంది. సో ఇది చూడాలి మరి, వీళ్ళని కేసీఆర్ వరకు తీసుకువెళ్ళగలిగే వాళ్ళు ఎవరు అనేది కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో కనుక టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చూస్తే దయచేసి షేర్ చేయండి. కొంత కేసీఆర్ వరకు వీళ్ళని రీచ్ చేయగలిగే పరిస్థితులు మీరే కల్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడ్డారు, పాపం దాడులు జరిగినప్పుడు కూడా వాళ్ళ కళ్ళతో చూశారు, వాళ్ళు కూడా పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సమయం ఇచ్చినందుకు. స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు? వెళ్ళలేదు. సో మధ్యాహ్నం నుంచి వెళ్తావు? ఏ స్కూల్? సన్షైన్ గ్లోబల్ స్కూల్. ఓకే, ఇక్కడేనా లింగంపల్లియా? ఇక్కడనే. అంటే మీ నీ ఫ్రెండ్స్ ఎవరు అనలేదా? ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏంట్రా నువ్వు ఆ కండువాళ్ళు వేసుకొని కేసీఆర్ కోసం వెళ్ళావని అడిగారా నిన్ను మీ ఫ్రెండ్స్? అడిగారు, క్లాస్లో అడిగారు. ఏం చెప్పావు? నిన్ను కేసీఆర్ గెలవాలని వెళ్ళండ్రా, కేసీఆర్ గెలవలేదు కదా, అందుకే నేను తిరిగి వచ్చేసాను. మళ్ళా కేసీఆర్ గెలిచినంటే ఇప్పుడు స్కూల్ అంతా సంబడం చేస్తుండాలి. పార్టీ ఇస్తానని చెప్పావు, ఒకవేళ కేసీఆర్ గెలిస్తే పార్టీ ఇచ్చేవాడు అందరికి క్లాస్ మొత్తం. సో ఇది వాళ్ళ మాటలు, చూద్దాం ఏం జరుగుతుంది. వీళ్ళని కేసీఆర్ వరకు రీచ్ చేయగలిగే వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. ఎవరైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ వీడియో చూస్తే మీరు కూడా ప్రయత్నం చేయండి. వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ, న్యూస్ 16, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి.